బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామ సభలు రసాభాస నెలకొంది. గొల్లపురోలు మండలం వన్నెపూడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గ్రామ సమస్యలపై అభిప్రాయాలు తెలపాలంటూ కూడా సర్పంచ్ నాగబాబు చెప్పిన నేపథ్యంలో ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ రసాభాసకు సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సినారియో ఉండింది, అక్కడ ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని. గ్రామ సమస్యలపై విజువల్స్ మీరు చూస్తున్నారు. గ్రామ సమస్యలపై అభిప్రాయాలు తెలపాలంటూ కూడా సర్పంచ్ నాగబాబు విన్నవించారు. ఈ నేపథ్యంలో సెక్రటరీకి సమస్యలు చెబుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ వాగ్వాదం కాస్త తూపులాటగా ఉద్రిక్త పరిస్థితుల వైపు మళ్ళింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. రెండు వర్గాలు కూడా కంద రామకృష్ణ అనే వ్యక్తిపై కర్రతో దాడి చేశారు. మరో వ్యక్తి అతనికి తీవ్ర గాయాలయ్యాయి, హాస్పిటల్కి తరలించారు. జనసేన కార్యకర్తలు ఎంపీ శ్రీనివాస్ వర్గీయుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్పారు. గతంలో ఇదే గ్రామంలో వర్మ కారుపై దాడి జరిగిన ఘటన కూడా ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుందే ఉంటుంది. పాత గొడవలతోనే గ్రామ సభలో ఘర్షణ తలెత్తినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి మీద ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు, కుర్చీలతో దాడులు చేసుకున్న ఆ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది సమాచారం. వెంటనే రంగులోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విశ్వాసంలో మీరు చూస్తున్నారు, పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలను కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కుర్చీలు మీరు చూడొచ్చు చెల్లా చెదురుగా పడున్నాయంటే అక్కడ ఏ స్థాయిలో గొడవలు జరుగుంటే అలసం చేసుకోవచ్చు. దాంతోపాటు కొంతమందికి గాయాలయ్యాయి. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో కొంతమందికి తలకు గాయాలయ్యాయి, కొంతమందికి ఇన్ఫాక్ట్ ముఖం మీద గాయాలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, జనసేనకు సంబంధించిన నాయకులు కీలక నాయకులు ఎవరైనా రచ్చలోకి వెళ్ళారా, అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఊరిలో ఇన్ఫాక్ట్ వాగ్వాదం తలెత్తింది, ఆ తర్వాత తూపులాట జరిగింది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన తర్వాత ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందా? ప్రకాష్, ఇంత గొడవ జరిగిన తర్వాత జనసేన కీలక నేతలు ఎవరైనా వారితో టచ్లోకి వెళ్లారా, పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారా? సచిన్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యొక్క గ్రామాలలో ప్రధానంగా ఏదైతే సభలు నిర్వహిస్తున్నారో ఆ సభల్లో ప్రధానంగా తొలి రోజే ఈ రోజు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఈ గొడవ అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అంటే రెండు వర్గాలు ప్రధానంగా చూసుకుంటే గ్రామ సభలు నిర్వహించాలని ఏదైతే పెట్టారో ఆ విధంగానే ఇక్కడ గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే గొల్లపురోలు మండలం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపురోలు మండలం వన్నపూడి గ్రామంలో ఈ రోజు సర్పంచులు అలాగే సెక్రటరీ సమక్షంలో గ్రామ సభ అయితే నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అలాగే గ్రామంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ వర్గానికి అలాగే మరొక వర్గానికి ఇరువురి మధ్య కూడా ఈ యొక్క ఘర్షణ అయితే చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మరొక వర్గం సర్పంచ్ వర్గాల వర్గీయులపై అయితే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అన్ని కూడా ఇసిరి ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో అంతమంతా అక్కడ ఆ సమయంలో సభ రసభసగా కూడా మారినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో టెంటకు సంబంధించినటువంటి ఒక కర్ర తీసి దానితో అతనిపై దాడికి ప్రయత్నించగా దానికి ఉన్నటువంటి ఓసా గుచ్చుకోవడంతో కన్నుకి రామకృష్ణ అనే వ్యక్తికి అయితే కన్నుకు అయితే గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వాళ్ళంతా కూడా ఒకటే ఆరోపిస్తారు, వీళ్ళంతా కూడా జనసేన నాయకులే మాపై దాడి చేశారని సర్పంచ్ వర్గీయులు అయితే చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఏదైతే ఎంపీకి సంబంధించిన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస వర్గీయులుగా వాళ్ళైతే ఆరోపణ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా వీళ్ళు కూడా హాస్పిటల్లో కూడా
జాయిన్ అయ్యారు, మాకు కూడా గాయాలవన్నీ, మరొక వర్గం కూడా హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఈ విధంగా జనసేన నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం ఎవరు కూడా స్పందించకపోయినప్పటికీ ఇరువురు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి సచిన్. అయితే ప్రకాష్, ఇంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎందుకంటే తన సొంత ఇలాఖ పిఠాపురం ఎమ్మెల్యే అయిన ఆయన అక్కడ నేతలతో మాట్లాడారా? ఇంకా అటువంటి పరిస్థితులు ఇంకా కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ సంబంధించినటువంటి ఒడుపూడి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, నాగబాబు ఇటీవలే వారు టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలోనే టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. అంటే గతంలో వైసీపీలో ఆయన సర్పంచ్ గా పనిచేసినప్పటికీ, కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిగా మద్దతు పలికామని, వాళ్ళంతా కూడా ఒకవైపు వైసీపీలో ఉంటూనే జనసేనకు మద్దతు పలికామని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. అది కూడా టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన ప్రమేయంతోనే వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యేందుకు వాళ్ళందరూ కూడా ఇటీవల కూడా జరగడం జరిగింది. అప్పుడు కూడా గొడవ జరిగింది. ఎవరైతే ఎస్విఎస్ఎన్ వర్మ మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై కూడా గతంలో దాడి జరిగింది. ఆ దాడి జరిగిన కక్షలతోనే ఈ విధంగా ఈ రోజు కూడా సభలో దాడి జరిగి ఉండొచ్చని కూడా పలువురు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా దీనిపై ఎటువంటి కేసు కూడా వర్మ కూడా పెట్టలేదు, దీనిపై ఎటువంటి కేసు కూడా నమోదవడం పలు అనుమానాలు అయితే దావదిస్తుందని అప్పట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అదే వర్గానికి చెందినటువంటి వారిపై మళ్ళీ ఇప్పుడు దాడి జరగడంతో అప్పుడు ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగిందంటున్నారు. కానీ దీనిపై ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ వర్రెడ్డి శ్రీనివాస్ గానీ, తంగేళ్ళ ఉదయ సింహ ఎంపీ గానీ ఎవరు కూడా స్పందించలేదు. దీనిపై వర్మ కూడా ఎవరు కూడా స్పందించకపోవడంతో ఇరువురు నేతలు కూడా పోలీస్ స్టేషన్ లో పంచాయతీ ఉంది. మరో పక్కన గాయపడిన వారైతే ప్రకాష్, అయితే ప్రస్తుత పరిస్థితిని ఎవరు సమీక్షిస్తున్నారు? ఎందుకంటే జనసేనకు సంబంధించి ఆ ఇష్యూ అనేది తలెత్తింది కాబట్టి జనసేన నాయకులు కావచ్చు, జనసేన సీనియర్ నేతలు ఎవరైనా ప్రస్తుత పరిస్థితి మీద పర్యవేక్షించడం జరుగుతుందా, లేకపోతే అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వర్మ పరిశీలిస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఆయన ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారా? ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ? అందరూ కూడా ఈరోజు ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం కాబట్టి సభలు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్న నేపథ్యంలో అందరూ నాయకులంతా కూడా బిజీగా ఉన్నారు. ఎస్విఎస్ఎన్ వర్మ కూడా, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఏదైతే చంద్రబాబు పర్యటన ఉందో, చంద్రబాబు పర్యటనలో అయితే ఆయన బిజీగా ఉన్నారు. కోనసీమ చంద్రబాబు దగ్గరికే వెళ్ళినటువంటి పరిస్థితి, ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన అయితే ఇక్కడెక్కడ కనిపించలేదు. కానీ దీనిపై జరిగిన విషయంపై కూడా ఏం జరిగిందని దానిలో ఫోన్లో కూడా వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. కానీ ఇక్కడ సర్పంచ్ జనసేన నుంచి ఎవరు కూడా స్పందించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మర్రెడ్డి శ్రీనివాస్ కావచ్చు వాళ్ళందరూ కూడా సమాచారం అంతా పూర్తి స్థాయిలో వెళ్ళలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. కానీ వీళ్ళంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి గతంలో కొత్తగా చేరినటువంటి జనసేన నాయకులకైతే వీళ్ళంతా కూడా గతంలో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్ వర్గీయులు, వణిపోయేటికి సంబంధించిన సర్పంచ్ వర్గీయులు అందరూ కూడా ఈ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తులుగానే వాళ్ళందరూ కూడా గతంలో లాగా ఆరోపణలు అయితే ఇప్పుడు మళ్ళీ అదే ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళంతా కూడా జనసేన టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన నాయకులే ఈ విధంగా దాడికి తెగబడ్డారంటూ గతంలో కూడా ఆరోపణలు, అలాగే వర్మ పైన కారు దాడి చేసిన వారి పేరు కూడా వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే సంఘటన రిపీట్ అవడంతో గతంలో వర్మపై కారుపై దాడి చేసిన వాళ్ళే మళ్ళీ ఈ విధంగా ఈ రోజు గ్రామ సభలో గొడవ పెట్టి కావాలని ఉద్దేశపూర్వంగా ఈ విధంగా దాడి చేశారంటున్నారు. కానీ వీళ్ళంతా కూడా వైసీపీ నేతలు, వైసీపీ వాళ్ళే ఈ విధంగా ఉన్నారని చెప్పేసి ఇరువురు మధ్య మాపైన కూడా దాడి చేశారని, అక్కడ ఉన్నటువంటి మరొక వర్గం జనసేన వర్గం కూడా వాళ్ళపై కూడా కేసు పెట్టడం కాకుండా మాకు గాయాలేవంటూ ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. దీనిపై జనసేన నాయకులు కానీ వర్మ కానీ ఎవరు కూడా ఇంకా స్పందించిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రైట్ రైట్ ప్రకాష్, మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామ సభలు రసభాస నెలకొంది. గొల్లపురంలో మండలం బన్నపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గ్రామ సమస్యలపై అభిప్రాయాలు తెలపాలంటూ కూడా సర్పంచ్ నాగబాబు తెలిపిన పరిస్థితి. అయితే సెక్రటరీకి సమస్యలు చెబుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య కూడా వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు రెండు వర్గాలు కూడా. కంద రామకృష్ణ అనే వ్యక్తిపై కర్రతో దాడి చేశారు మరో వ్యక్తి. అతనికి తీవ్ర గాయాలయ్యాయి, హాస్పిటల్కి తరలించడం జరిగింది. జనసేన కార్యకర్తలు ఎంపీ శ్రీనివాస్ వర్గీయుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కూడా స్థానికులు చెప్పుకొచ్చారు. గతంలో ఇదే గ్రామంలో వర్మ కారుపై దాడి జరిగింది. పాత గొడవలతోనే గ్రామ సభలు ఘర్షణ తలెత్తినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండే
ఈరోజు గ్రామ సభ జరుగుతుంది మా గుండెపూడి కొలప్రోలు మనలో కిరాపురం కానిస్తుంది. అక్కడ గ్రామ సభలో మేము పంచాయతీ నిధులు పెట్టి సైడ్లు తీసాము. సైడ్లు తీస్తే అక్కడ ఏమైందంటే సైడ్లు కప్పెట్టేస్తున్నారు ఎందుకు, మీరు తీడి తీస్తారు కదా పంచాయతీ అని చెప్పి కప్పెడతారు ఏంటంటే వాళ్ళు వచ్చి కొట్టేయారు. ఓ సెట్ కొట్టేయారు. పుట్టినోళ్ళు ఎవరు? పుట్టినోళ్ళు మొయిల్ ఎరగేయండి చందర్ శ్రీధర. ఇంకా పేర్లు కొన్ని ఉన్నాయి, అందులో నాకు కనబడలేదు, ఇంకా ఉన్నారండి. మొత్తం అందాలు అందరూ కలిపి నన్ను ఓట్లో కొట్టారు. టెంట్ కదా ఓసుంటుంది కదా ఓట్లో కొట్టారు. ఇది చాలా గట్టిగా అడిగారా మీరు? అంటే అక్కడ డ్రైనేజీ పంచాయతీ తీసిందండి. డ్రైనేజీ తీశారు, తీస్తే వాళ్ళు కప్పెడేస్తారు మట్టేసి. మళ్ళీ మీరు ఎందుకు కప్పెడేస్తున్నారు, పంచాయతీ చేస్తున్నారో, డబ్బులు ఖర్చు పెట్టి అని అడిగితే మా ఇష్టం మేము కప్పెట్టుకుంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోమని చెప్పి వచ్చుకుంటారండి. అంటే వాళ్ళు జనసేన కానీ తంగిల ఉదయ్ గారు బ్యాచ్ అండి. మా పేరు కంద రామకృష్ణ అండి. ఈరోజు గ్రామ సభ జరుగుతుంది మా గుండెపూడి కొలప్రోలు మనలో కిరాపురం కానిస్తుంది. అక్కడ గ్రామ సభలో మేము పంచాయతీ నిధులు పెట్టి వన్నపూడి గ్రామం అండి. నా పేరు రామదీప్ బాబురావు. ఇక్కడ మాకు వన్నపూడిలో గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారు సమక్ష ఆదేశాల మేరకు గ్రామ సభ పెట్టారండి. గ్రామ సభ పెడితే సెక్రటరీ గారు టీఏ గారు మాకు వివరిస్తున్నారు ఏంటి పథకాలు ఏంటి ఎలాగ వినియోగించుకోవాలి ఏంటి అని చెప్పేసి మాకు వివరిస్తూ ఉన్నారు. మేమంతా సవ్యంగా వింటూ ఉన్నాము. ఈ లోపల వైసీపీ సర్పంచ్ మనుషులు తాగేసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభను